రోజు ప్రెస్ మీట్ పెట్టడం అంటే నేను ఒక రకంగా పెట్టాలనుకున్నా కానీ ఇప్పుడు ఇంతకుముందు నుంచి మా పైన యూట్యూబ్ ఛానల్లలో గానీ వాట్సాప్లలో గానీ ఏమని వస్తున్నాయంటే మా ప్రతిష్ట దిగజారింది కాబట్టి రాజేందర్ గారు ప్రజలల్లో మెప్పు పొందడం కోసం ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్తున్నారు కొందరు కానీ మాలాంటి వాళ్ళ ఉద్యమకారుడు అయినటువంటి ఈటల రాజేందర్ గారి ప్రతిష్ట ఎప్పుడు దిగజారదు దిగజారన నియర్ కూడా ఎందుకంటే తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఉద్యమకారుడు అనగానే ఫస్ట్ పేరు చెప్పేది ఈటల రాజేందర్ గారనే చెప్తారు కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఇవాల ప్రతిష్ట దిగజారుతుందనే అనే వాళ్ళే వాళ్ళ ప్రతిష్ట దిగజారుతుంది కాబట్టి అట్లాంటివి యూట్యూబ్ ఛానల్లలో పెడుతున్నారు కానీ మా ప్రతిష్ట ఎందుకు దిగజారుతది మేమేం తప్పు చేయలే మేమేం లంగపనులు చేయలే ఏం దొంగతనాలు చేయలే అట్లాంటి చేసిన వాళ్ళే ప్రతిష్ట దిగజారుతుంది కాబట్టి ఆ ప్రతిష్ట నిలబెట్టుకోవడం ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్లలో ఇట్లాంటి ఈటల రాజేందర్ గారిని తిడితే మాకు గొప్ప పేరు వస్తుందని లేకపోతే కేసీఆర్ గారి దగ్గర మెంబర్ పది కొట్టేయొచ్చు అనే ఉద్దేశంతో పెడతారు తప్ప మాలాంటి వాళ్ళని ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటారు ఇంకా ముందు ముందు కూడా కాపాడుకుంటారు మా ప్రతిష్టను ఎప్పుడు కాపాడుతూనే ఉంటారని నేను మీ సందర్భంగా చెప్తున్నా వాళ్ళకి ఇంకొకటి మా కుటుంబం అసలు పోరాటం చేసినటువంటి కుటుంబం అంటే ఇప్పుడు కాదు మా నాన్నల కాలం నుంచి పోరాటం చేసినటువంటి కుటుంబం అప్పుడు కూడా ఏం చెప్పిరు హుజూరాబాద్ ఎలక్షన్ల అప్పుడు ఈ చిల్లరగాలు కొందరు ఉంటారు చిల్లరగాలు ఉంటారు వాళ్ళు ఏమని చెప్పిరు కాళ్ళు ఇరగొట్టుకుంటారు కాళ్ళు కట్టు కట్టుకుంటారు మేడం కొంగు పట్టుకొని ఓట్లాడుకుంటుంది అని చెప్పిరు అంటే అంత చిల్లరగా దిగజారే వాళ్ళు వాళ్ళు మేము ఎప్పుడు కూడా మేము ప్రజలల్లో ఉన్నాం ప్రజల మెప్పు పొందినాం ప్రజలతోటి కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పి ఆ రోజు మా ఎన్నిక ఉండి మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎవరైతే హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవం నిలబెట్టాలి తెలంగాణ ఉద్యమకారుణ్ణి నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ఎన్ని డబ్బులు పంపించినా కూడా ఎంత మద్యం సీసాలు పంపించినా కూడా ఎంతమంది నాయకులను కొన్నా కూడా తెలంగాణ ప్రజలు ఆ రోజు ఆత్మగౌరవం నిలబెట్టిరు నిలబెట్టి మమ్మల్ని తెలంగాణ హుజూరాబాద్ ప్రజలు ఆ రోజు మంచి మెజార్టీ తోటి గెలిపించారు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఒక చిల్లర ఒక పిచ్చు కుక్క లాంటి ఆయనను ఎమ్మెల్సీ చేసి హుజూరాబాద్ ప్రజలకు అప్పచెప్పింది హుజూరాబాద్ మీద నువ్వేమన్నా చేసుకో పిచ్చు కుక్కలే కరువు కరువు అని చెప్పి వదిలిపెట్టేసింది కాబట్టి ఇవాళ పిచ్చు కుక్క ఎలాంటి అరాచకాలు ఎన్ని అరాచకాలు చేసినా కూడా ఇవాళ కేసీఆర్ సార్ గారికి కూడా తెలుసు ఇట్లా చేయమనే వదిలిపెట్టింది కాబట్టి ఇవాళ అట్లాంటి పిచ్చి కుక్కలు ఇట్లాంటి అరాచకమైనటువంటివి చేస్తున్నారు అది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొకటి హుజూరాబాద్లో ఈ పిచ్చి కుక్క అసలు ఎన్ని రకాలు చేయాలో అంటే ఎన్ని రకాల హింసలు పెట్టాలనో ప్రజలను అక్కడ మహిళలను అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు కించపరుస్తాడు మహిళల అంటేనే గౌరవం లేదు ఆయనకి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆయన ఏమని చెప్పింది నిన్న మా అమ్మ నాన్న నాకు మంచి సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని నేర్పించిరు అని చెప్పింది కానీ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు చాలా సంస్కారవంతంగానే ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రగతి భవన్కి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మీ నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇట్లాంటి పిచ్చి చేతలు చేస్తేనే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నట్టుండు అందుకే ఇట్లాంటి పిచ్చి చేతలు చేసింది కాబట్టి మొన్న కేసీఆర్ గారు కూడా పోయి నీకు ఈ హుజూరాబాద్ టికెట్ నీదే అని అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పిచ్చి చేష్టలు అయిపోయినాయి ఆయన చేయడం అంటే ఎంత ఎక్కువ పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళు అంత గొప్ప సర్టిఫికెట్ ఇస్తున్నారు కాబట్టి ప్రగతి భవన్లో ఈయన అట్లాంటివి మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా ఇవన్నిటికి కూడా కారణం రేపు కేసీఆర్ గారే బాధ్యత వహించవలసి వస్తుంది ఇంకొకటి ఆయనేమని చెప్తాడు ఛానల్ వాళ్ళు అంటే తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం మనం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా
కొట్లాడి ఉద్యమం చేసి 1200 మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టాం. తర్వాత ఏమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 లో అమరవీరుల స్తూపం కట్టించిండు. 2014 లో హుజరాబాద్లో అది కూడా అన్ని చందాలేసి కట్టించినటువంటి స్తూపాన్ని ఇవాల ఈ పిచ్చి కుక్క అప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు. ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద రాళ్ళదాడి చేసిండు. అవన్నీ కూడా విజువల్స్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. అట్లాంటి వ్యక్తి మొన్న హుజరాబాద్లో ఆ స్తూపాన్ని అమరవీరుల స్తూపం తాకే అంత అర్హత లేనటువంటి వాడు జేసీపీ పెట్టి దాని ఆ స్తూపాన్ని గుల్లగొట్టిండు. ఇదొక్కడే తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేసి ఉద్యమకారులు దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసులు పెట్టించుకొని ఆస్తులు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇట్లాంటి పిచ్చి కుక్క మీద, ఎందుకంటే ఇవాళ ఒక్క కులం దూషించింది కాబట్టి ఆ కులం వాళ్ళు ఒకరే చేస్తారు, కానీ రేపటి నుంచి ఆ విగ్రహాన్ని మళ్ళీ కట్టించే వరకు మేము ఊరుకోమనే ఉద్యమం చేయవలసిన అవసరం కూడా ఉంది ఉద్యమకారులకని నేను మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే అంతమంది ఉద్యమకారులు చనిపోతే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం. కనీసం అమరవీరుల స్తూపం అన్న కడితే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి అమరవీరుల స్తూపం కట్టించి దాని మీద అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు శిలాఫలకం మీద పేరుంటే ఆ పేరు ఉండొద్దని కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జేసీపీ తోటి కూలగొట్టడం జరిగింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ గవర్నమెంట్ సపోర్టు లేకుండా ముఖ్యమంత్రి సపోర్టు లేకుండా ఏమి చేయలేడు కాబట్టి ఇవాళ అందరూ కూడా, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదంతా కేసీఆర్ చేయించిండనే అనుకుంటున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఒక జేసీపీ తీసుకొచ్చి ఒక అమరవీరుల స్తూపాన్ని, ఈయన నిజంగా కూడా ఉద్యమకారుడు కూడా కాదు, అప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా కొట్టించినటువంటి వ్యక్తి ఈయన. మా మీద అక్కస్తోటి ఇవాళ ఎమ్మెల్సీ చేసి హుజరాబాద్ పంపిండు కాబట్టి ఆయనను ఇవాళ బర్తరపు చేయమని మేమందరం కోరుతున్నాం, నేను కోరుతున్నాను. ఎందుకంటే ఉద్యమకారులను గౌరవించినటువంటి వాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండడానికి అర్హత లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది ఉద్యమకారుల ద్వారా. ఏదో కేసీఆర్ సొంతంగా చేసి ఓట్లు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం సాధించలేదు కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు హక్కు ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మీద. కాబట్టి ఆయన ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయమని నేను కోరుతున్నాను.